పూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంతలా ఉంది లేటెస్ట్ సర్వేలో ఏం తెలియంది ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది ఉంటే వీళ్ళలో పురుష ఓటర్లు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇక మహిళా ఓటర్లు ఒక లక్ష పదకొండు వేల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరి ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ సర్వేలో ఏం తెలియదు ఒకసారి పరిశీలిస్తే ఈ రోజుకి గనక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోనేరు కోనప్పకు ముప్పై శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగుతున్నటువంటి వ్యక్తికి పదిహేడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపిస్తుంటే ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పాల్వాయి హరీష్ బాబుకు ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఆరు శాతం ఓట్ షేర్ అయితే కనిపిస్తుంది ఇక బీఎస్పికి ఇరవై మూడు శాతం ఇతరులకి నాలుగు శాతం ఓట్ షేర్ దక్కే అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది మరి గతంలో చేసినటువంటి సర్వేకి ఇప్పుడున్నటువంటి సర్వేకి మధ్య వ్యత్యాసం ఏంటి ఒకసారి కనుక ఎనాలిసిస్ చేస్తే వచ్చినటువంటి లేటెస్ట్ సర్వేలో తేలినటువంటి లెక్కలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఇదే నియోజకవర్గంలో గతంలో అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున సర్వే చేసింది బిగ్ టీవీ అప్పటి సర్వేలో బిఆర్ఎస్కి ముప్పై రెండు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు రెండు శాతం తగ్గి ముప్పై శాతం ఓటు షేర్ కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ గతంకి ఇప్పటికీ ఎలాంటి పెద్ద వ్యత్యాసం లేదు పదిహేడు శాతం మాత్రమే అక్కడ ఓటింగ్ కనిపిస్తోంది ఇక భారతీయ జనతా పార్టీకి ఇరవై రెండు శాతం నుంచి నాలుగు శాతం పెరిగి ఇరవై ఆరు శాతంకి ఓట్ షేర్ కనిపిస్తోంది ఇక ఇతరులకు కూడా ఇరవై తొమ్మిది శాతం మంది ఇతరులకు వేస్తామని గతంలో చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇరవై ఏడు శాతం మంది కనిపిస్తున్నారు అంటే దీనికి గల కారణాలను కనుక ఒకసారి అన్వేషిస్తే సిర్పూర్లో త్రిముఖ పోరు నెలకొంది బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో రావి శ్రీనివాస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారీగా ఇతర పార్టీ ఓట్లకు గండి కొడుతున్నారు బీఎస్పీ అభ్యర్థిగా ఆయనకి ఇప్పటికిప్పుడైతే ఇరవై మూడు శాతం ఓట్లు దక్కనున్నాయి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుకు ఇరవై ఆరు శాతం ఓట్లు ఇస్తున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు ముప్పై శాతం ఓట్లతో అయితే కనిపిస్తోంది అయితే సిట్టింగ్ అభ్యర్థిగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఆయన ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది తేలాల్సినటువంటి పరిస్థితి